कन्या शुल्कम गुरिंची गुरजाड अप्पाराव मनकु एप्पुडो चेप्पारु कन्या शुल्कम अंटे विवाह समयंलो वरुडु तल्लिदंड्रुलु वधुवु तल्लिदंड्रुलकु इच्चे कानुक ई ट्रेंडिंग भारतदेशंलो इप्पुडु लेदु कानी ओकप्पुडु उंडेदि अयिते इप्पुडु इदे कल्चर चैनानु बेंबेलेत्तिस्तुंदि कन्या शुल्कानिकि भारीगा डिमांड पेरिगिपोवडंतो अब्बायिलु विवाहालु चेसुकोवडानिकि कूडा मुंदुकु रालेनि परिस्थिति एर्पडिंदि इक अम्मायिल संख्य तक्कुवगा उंडडंतो पेल्लि कानि युवतुलु डिमांड अमांतं पेरिगिपोयिंदि మహిళల సంఖ్య తగ్గిపోతూ ఉండడంతో పురుషులు అధిక కట్నాలు చెల్లించి మరీ పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి వచ్చింది. చైనాలో నయా కల్చర్ పెళ్లి కాని అబ్బాయిలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వరుడు తల్లిదండ్రులు భారీగా కానుకలు ఇవ్వాల్సి వస్తుంది. ఇటీవల ఒక చైనా యువతి పెళ్లి చేసుకునేందుకు వరుడిని ఆమె 8 లక్షలు ఇవ్వాలి కావాలని డిమాండ్ చేసింది. మన కరెన్సీలో ఇది సుమారు కోటి వరకు ఉంటుందని అంచనా. అంత మొత్తం చెల్లించాక వరుడు తరపున తల్లిదండ్రులు వివాహం క్యాన్సిల్ చేసుకున్నారట. ఇలాంటివి చైనాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు అర్బన్ ఏరియాలకు పాకింది. చైనా వన్ చైల్డ్ విధానాన్ని అమలు చేస్తుంది. దీంతో చైనాలో జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టింది. 2023 లో చైనాలో తొలిసారి జనాభా తగ్గుదల కనిపించింది. దీనికి తోడు చైనా యువత పెళ్లి చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో పెళ్లి చేసుకునేందుకు సరాసరి వయసు పెరిగిపోతుంది. ఒకే చైల్డ్ విధానంలో వల్ల చాలా మంది అబ్బాయిలకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమ్మాయిలు జనాభా భారీగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఇదే చైనాలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తుంది. చైనాలో లింగ అసమతుల్యత రోజురోజుకి పెరిగిపోతుంది. డ్రాగన్ కంట్రీలో 100 మంది పెళ్లి కాని ప్రసాదులకు కేవలం 63 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని గుణకాలు చెబుతున్నాయి. దీంతో చైనాలోని పెళ్లి కాని యువతులకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో పాటు ఇటీవల జనాభా క్రమంగా తగ్గుతూ ఉండడంతో చైనా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. పెళ్లికి సంబంధించిన కొన్ని నిబంధనలు మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని దశాబ్దాలుగా చైనా అనుసరించిన వన్ చైల్డ్ విధానానికి అక్కడ ప్రజలు అలవాటు పడిపోయారు. దీంతో పిల్లలను ఎక్కువగా కనేందుకు వాళ్ళు ఇష్టపడడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు సైతం దీనికి ఒక కారణమే అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ పరిస్థితి చూస్తుంటే చైనా వన్ చైల్డ్ విధానం తన గోయితోనే తీసుకునే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కన్యా శుల్కం భారీగా మారుతూ ఉండడంతో అబ్బాయిలు సైతం పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ సమస్య రాబోయే రోజుల్లో చైనా కొంపు ముంచడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ శ్రీరాజ్ అందిస్తారు. శ్రీరాజ్ చెప్పండి. ఎస్
గర్భంలో దాదాపు ధరా మొత్తం చెల్లించి కొనేందుకు కన్యాశుల్కం నాటకంలో సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. తెలుగువారి సమాజంలో ఆనాడు నెలకొన్నటువంటి సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ కన్యాశుల్కం నాటకాన్ని రచించినప్పటికీ ఆ నాటకం ఇప్పుడు కొంతవరకు పుస్తకాలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఆడపిల్లని అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది. తాగుబోతులు మరి ముఖ్యంగా ఎవరైతే సమాజంలో ఏ పని చేయనటువంటి వ్యక్తులందరూ కూడా అమ్మాయిని డబ్బులిచ్చి కొనుక్కొని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుండేది. దాని తర్వాత బాల్య వితంతువులు ఏ విధంగా పెరిగిపోతున్నారు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కన్యాశుల్కం నాటకంలో చాలా స్పష్టంగా కనిపించడం జరిగింది. మన సమాజం కంటే చాలా వరకు కూడా ఆధునిక కాలంలో ఉన్నటువంటి యువతకు కన్యాశుల్కం అనేటువంటి అంశం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం చైనాలో మాత్రం కన్యాశుల్కం అనేటువంటి అంశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చైనాలో నెలకొన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం అమలులో చేస్తున్నటువంటి విధానం కన్యాశుల్క నాటకాన్ని అక్కడ ప్రతిబింబించే విధంగా కనిపిస్తున్నాయి అంటే మరొకసారి మనం చైనాలో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా జరుగుతున్నటువంటి చైనాలో జరిగినటువంటి కొన్ని ఘటనలు కన్యాశుల్క నాటకానికి సంబంధించి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే చైనాలో జరిగినటువంటి ఒక వివాహానికి సంబంధించి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయికి దాదాపు 8 లక్షల చైనా కరెన్సీకి అంటే భారతదేశ యొక్క కరెన్సీ ప్రకారం 1 కోటి రూపాయలు చెల్లిస్తే మాత్రమే పెళ్లి చేసుకుంటాననేసి కూడా వధువు తల్లిదండ్రులు కూడా ఆక్షేపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పెళ్లి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చైనాలో ఉన్నటువంటి కన్యాశుల్కం అనేటువంటి వ్యవస్థ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా మనం భావించాలి. ఎందుకంటే చైనాలో ప్రతి 100 మంది అబ్బాయిలకు కేవలం 63 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారంటే అక్కడ జనాభాలో ఉన్నటువంటి వ్యత్యాసం, లింగ నిష్పత్తిలో ఉన్నటువంటి వ్యత్యాసం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? చైనాలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి ప్రధానంగా చూడాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే చైనాలో చేస్తున్నటువంటి వన్ చైల్డ్ విధానం అనేటువంటిది అక్కడ ప్రస్తుతం దాదాపు 4-5 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అధికంగా జనాభా ఉన్నటువంటి దేశం చైనా. చైనాలో జనాభా కట్టడి చేయడం కోసం, జనాభాను నియంత్రించడం కోసం అక్కడి ప్రభుత్వం పలు విధానాలను కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధానాల్లో ఒకటైనటువంటి వన్ చైల్డ్ విధానం అంటే ప్రతి ఒక్కరు ముద్దు అనేటువంటి విధానం ద్వారా జనాభా నియంత్రణ చేయాలి అనేది మాత్రం అక్కడ చైనా ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ అదే ఇప్పుడు చైనా యొక్క కొంప ముంచుతుంది అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు మనం సినిమాల్లో ఒక హాస్యాస్పదంగా చెప్పుకుంటూ ఉంటాం పెళ్లి కాని ప్రసాదులు అనేది, కానీ ఇప్పుడు చైనాలో ఆ పరిస్థితి అదే విధంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంలో దాదాపు లింగ నిష్పత్తి మాత్రం చాలా వరకు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం ప్రతి 1000 మందికి ఒక 992 లేదా 990 చిల్లర మాత్రమే లింగ నిష్పత్తి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ చైనాలో తీసుకుంటే దాదాపు ప్రతి 100 మందిలో 40 వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. అంటే అక్కడ అమ్మాయిల కొరత ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ చాలా ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో ఒకటైనది వన్ చైల్డ్ విధానం. వన్ చైల్డ్ విధానం ద్వారా చాలా వరకు కూడా చైనీయులందరికీ కూడా ఒక అవగాహన లోపం వల్ల కూడా అబ్బాయి ఉంటే తమ జీవితం మొత్తం కూడా సాఫీగా సాగిపోతుంది అనేటువంటి విధానంలో భాగంగా అమ్మాయికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడంతో చాలా వరకు కూడా అమ్మాయిల నిష్పత్తి కూడా గణనీయంగా పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఈ మధ్య కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు వరకు మనం చూసినా కానీ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం కేవలం ఒక చైనా మాత్రమే ఉంది. భారతదేశం కొన్ని రోజుల్లో క్రాస్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కానీ ఇంత జనాభా ఉండి కూడా అక్కడి ప్రభుత్వం వన్ చైల్డ్ విధానాన్ని ఇంకా అమలు చేస్తూ ఉండడం, మరి ముఖ్యంగా కన్యాశుల్కం వంటి వ్యవస్థలు ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా అంటే ఆధునిక కాలంలో కూడా పురాతన పద్ధతుల్లో ఉన్నటువంటి వివాహ వ్యవస్థలు లేకపోతే పురాతన పద్ధతుల్లో ఉన్నటువంటి కొన్ని ఇలాంటి వివక్షాపూరితమైనటువంటి చర్యలు ఇక్కడ చైనాలో కనిపిస్తున్నాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మాత్రం చాలా అర్థం పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గురజాడ అప్పారావు గారు నిజంగా చెప్పడం జరిగింది, తెలుగు సమాజంలో మాత్రమే ఉన్నటువంటి సమస్యలు, సమాజంలో ఉన్నటువంటి ఒక వితంతు బాల్య వితంతులు ఏ విధంగా పెరిగిపోతున్నారు అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి చైనాలో కూడా వివాహ వయసుకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా అంటే మరి ముఖ్యంగా చైనా ప్రభుత్వం కూడా అక్కడ వివాహ పద్ధతుల్లో వివాహ నిబంధనలకు సంబంధించి కూడా కొంతవరకు సరళించేటువంటి ఆలోచనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి చైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం మనం కూడా వేచి చూడాలి. కానీ ఆధునిక కాలంలో కూడా కన్యాశుల్కం లాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అంటే నాడు గురజాడ అప్పారావు గారు రచించినటువంటిది ఒక దృశ్య కావ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము అంటే లింగ నిష్పత్తిలో వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉండకూడదు అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చైనా ప్రభుత్వం మాత్రం సత్వరంగా దీనికి దిద్దుబాటు చర్యల్లో కొంతవరకు వన్ చైల్డ్ విధానానికి సంబంధించి కొన్ని పరిమితులు విధించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సిరాజ్.